అనంతపురం పెదవాడగూరు మండలంలోని పలు గ్రామాలలో మొదటి రోజు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పెదవాడగూరులోని పలు గ్రామాలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియను డీఎస్పీ చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చైతన్య మాట్లాడుతూ, మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రతి ఒక్కరూ గొడవలు చేసుకోకుండా ఎన్నికలు జరగనివ్వాలని కోరారు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉందని, దీనిని ఎవరైనా అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలంతా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ నాయక్, ఎంపీడీఓ కుల్లాయి స్వామి, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మన తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో కూడా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఇది 7th, 8th, 6th, 7th, 8th ఈ 3 రోజుల్లో కూడా నామినేషన్ స్వీకరిస్తారు. సో ఎవరు కూడా, ప్రజలందరూ కూడా లాస్ట్ మినిట్ రష్కి లేకుండా ముందే వచ్చి నామినేషన్ వేసుకోవాలని పోలీస్ వారు మనవి. నామినేషన్ సెంటర్లోకి ఓన్లీ 1+1 ఒక క్యాండిడేట్, వారి యొక్క సపోర్టర్, వీళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఇక్కడ హెల్ప్ డెస్క్లన్నీ కూడా పెట్టడం, ఏర్పాటు చేయడం జరిగింది. మా మహిళా పోలీసులు వీళ్ళందరినీ కూడా మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అన్ని ప్రదేశాల్లో కూడా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరికన్నా కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీసు వారిని స్వేచ్ఛగా సంప్రదించవచ్చు. మా ఎస్హెచ్ఓ వాళ్ళ అందరి నెంబర్లు కూడా ఊరిలో ప్రతి గ్రామంలో కూడా వేయించడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడ ఎలాంటి ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ని ఎక్కడ ఎవరు ధిక్కరిచ్చినా కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలపడం జరుగుతుంది.